ఇక ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఇటీవలే కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టులో మధ్యంతర బెయిల్ మంజూరు చేసినప్పటికీ సీబీఐ కేసులో బెయిల్ రాకపోవడంతో తీహార్ జైల్లో ఉన్నారు. దీంతో ఆయన మరోసారి సీబీఐ కేసులో బెయిల్ మంజూరు చేయాలి అంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్వల్ భుయాన్ ధర్మాసనం ముందు విచారణకు రానుంది. అయితే కేజ్రీవాల్ కు బెయిల్ వస్తుందా లేదా అన్నది మాత్రం సస్పెన్స్ నెలకొంది. ఇదిలా ఉంటే ఢిల్లీ లిక్కర్ కేసులో తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే కవిత అనారోగ్య కారణాలతో ఢిల్లీ ఆసుపత్రిలో చేరారు. కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగబోతోంది. మరొక పక్క ఇదే కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కవిత హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. పూర్తి వివరాలు ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, విజయ చంద్రిక, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కి ఈడీ కేసులో మధ్యంతర బెయిల్ ను సుప్రీంకోర్టు మంజూరు చేసింది. కానీ సిబిఐ కేసులో ఈ యొక్క బెయిల్ రాకపోవడంతో ఇంకా ప్రస్తుతం తీహార్ జైల్లోనే కేజ్రీవాల్ ఉన్నారు. లిక్కర్ పాలసీ నిర్ణయాలు కేజ్రీవాలే తీస్తున్నారు, కేజ్రీవాల్ దర్యాప్తుకి సహకరించడం లేదు అంటూ సుప్రీంకోర్టుకి సిబిఐ పదే పదే చెప్తుంది. ఇప్పుడు కనుక ఆయనకు బెయిల్ ఇస్తే ఖచ్చితంగా సాక్షులను బెదిరిస్తారు, సాక్ష్యాలను తారుమారు చేస్తారని కూడా సిబిఐ పదే పదే చెప్తుంది. కానీ ఈడీకి సంబంధించినటువంటి కేసులో మాత్రం ఇప్పటికే సుప్రీంకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ ను మంజూరు చేసింది. ఈ నేపథ్యంలోనే ఆగస్టు 5వ తేదీన సిబిఐ కేసుకు సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ పైన ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్ పిటిషన్ పెట్టుకున్నప్పుడు ఆగస్టు 5వ తేదీన ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. ఆగస్టు 14వ తేదీన కేజ్రీవాల్ పిటిషన్ పైన సిబిఐ కి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. దానికి సంబంధించినటువంటి పిటిషన్ పైన ఈ రోజు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్వల్ భుయాన్ తో కూడినటువంటి ధర్మాసనం విచారణ జరగబోతుంది. ఈ కేసులో గత 5 నెలలుగా తీహార్ జైల్లోనే కేజ్రీవాల్ ఉన్నారు. మరి ఇటీవలే మనీష్ సిసోడియా, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకి పూర్తి స్థాయిలో రెగ్యులర్ బెయిల్ ను సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత కవిత కూడా ఈ కేసులో మరో నిందితురాలైనటువంటి కవిత కూడా బెయిల్ కోసం అప్లై చేశారు. దానికి ఆ పిటిషన్ పైన కూడా విచారణ జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో మరి మనీష్ సిసోడియాకి, అదేవిధంగా గతంలో ఆప్ ఎంపీ కూడా సంజయ్ సింగ్ కూడా ఈ కేసులో బెయిల్ లభించింది. వీరిద్దరికైతే ప్రస్తుతం బెయిల్ లభించింది. కానీ అప్రూవర్స్ గా మారినటువంటి హరిశ్చంద్రారెడ్డి, మాగుంట శ్రీనివాస సురేష్, మాగుంట రాఘవరెడ్డి వీళ్ళందరికీ గతంలో ఎప్పుడో బెయిల్ వచ్చింది. కానీ అప్రూవర్ గా మారకుండా ఉన్న వాళ్ళలో వీళ్ళకి మాత్రమే మనీష్ సిసోడియా, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ లకు మాత్రమే రెగ్యులర్ బెయిల్ వచ్చింది. మరి ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ బెయిల్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఏమంటుంది అన్నది కూడా చూడాలి. బెయిల్ ఈజ్ రూల్ అన్నది సుప్రీంకోర్టు గతంలో మనీష్ సిసోడియాకి బెయిల్ ఇచ్చే సందర్భంగా చేసినటువంటి వ్యాఖ్యలు, మరి ఆ వ్యాఖ్యల్ని ఇప్పుడు ఈ రోజు తీసుకుంటారా, ఏం చెప్తారు అన్నది కూడా సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది. కేజ్రీవాల్ కు బెయిల్ వస్తుందా రాదా అన్నది కూడా చూడాల్సింది. ఒకవేళ ఈ రోజు కనుక బెయిల్ ఇస్తే ఈ రోజు సాయంత్రమే కేజ్రీవాల్ బయటకు వచ్చే అవకాశం ఉంది. విజయ చంద్రిక, రైట్, థ్యాంక్ యూ కృష్ణ.